పానిక్ బయ్యింగ్ ఇది ప్రస్తుతం అమెరికాలో వినబడుతున్నటువంటిది. ఒక్కసారిగా ఎగబడిపోయి అన్ని మాల్స్లో ఉన్నటువంటి బియ్యాన్ని కొనుకెళ్ళిపోవడం, బస్తాలన్నీ ఖాళీ అయిపోవడం, చివరికి దీంట్లో మళ్ళీ రాజకీయ పార్టీలు జోక్యం చేసేసుకున్నాయి. ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్, అక్కడ వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చారు, ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాలా. ఏంటంటే రైస్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్ బై టీడీపీ ఎన్ఆర్ఐ దల్లాస్ వెన్యూ గాంధీ పార్క్ ఇర్వింగ్, ఇక్కడ ప్రైస్ $31 పర్ 20 LB బ్యాగ్, $10 డిస్కౌంట్ ఫర్ టీడీపీ ఎన్ఆర్ఐ మెంబర్స్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇది చంద్రబాబు గారి స్ఫూర్తితో జై బాలయ్య టీడీపీ అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటిది ఇట్లా ఉంది. అంటే ఆ స్థాయికి పానిక్ బయ్యింగ్ ఎందుకు వచ్చింది అంటే భారతదేశం నుంచి ఎగుమతులు నిషేధిస్తుండటం వలన, ఒకళ్ళకొకళ్ళు ఫోనుల్లో మాట్లాడుకుని మరీ అక్కడి నుంచి ఆగిపోతుందంట అని చెప్పేసి చెప్పుకోవడం. వాస్తవంగా మనం ఒక్కళ్ళమేనా లేదు, ఇంకొక 4-5 దేశాలు కూడా బియ్యం పండిస్తాయి, కానీ సన్న బియ్యం అలవాటైపోయింది. ఇక్కడ అదే బియ్యం తిన్నారు, అక్కడికి వెళ్ళాక కూడా అదే అలవాటైపోయింది. అది కాస్త దొరకకపోతే సమస్య అయిపోయింది. చివరికి దీన్ని అడ్డుపెట్టుకుని రేట్లు అడ్డకోలుగా పెంచేశారట. ఇంతకుముందు $20 ఉండేటువంటిది $25 నుంచి $30, చివరికి ఒకనొక దశలో $40-$50 కూడా అమ్మినటువంటి పరిస్థితి ఉందట. ఈ స్థాయిలో పానిక్ బయ్యింగ్ అనేది గతంలో కరోనా టైంలో జరిగింది. మనకు కూడా చూసాం కరోనా టైంలో గ్యాప్ ఇచ్చారు, సూపర్ బజార్ల కాటికి వెళ్ళి 1x1 వెళ్ళి కొనుక్కోవచ్చు అన్నటువంటిది. ఓ 10 మందిని లోపలికి పంపించేవాళ్ళు, ఒక్కసారిగా చేతికి ఏవి దొరికితాయి, చివరికి సూపుల దగ్గర నుంచి పచ్చల దగ్గర నుంచి ఏమీ లేకుండా సూపర్ బజార్ని ఖాళీ చేసి వదిలిపెట్టేసినవి చూసాం. అంటే మళ్ళీ మనకు దొరుకుద్దో లేదో అని ఉన్నాయని పట్టుకొచ్చుకోవడం. ఇప్పుడు అట్లాంటి పానిక్ బయ్యింగే అక్కడ కూడా జరిగింది అన్నటువంటిదే చర్చ నడుస్తోంది.